సార్ ఒక బయట ఇస్తారా ప్లీజ్? షూర్, సినిమా పేరు? మీకు మీరే మాకు మేమే అండి. ట్రైలర్ ఏమైనా ఉందా? యా షూర్ సార్, అది మా లోగో సార్. బాగుంది సార్. మా హీరోయిన్ సార్. షీఈస్ బ్యూటిఫుల్ సార్. మా హీరో సార్ బాగున్నాడు సార్. మ్యూజిక్ శ్రవణ్ సార్. వింటున్నా. బాగుంది సార్. డిఓపి వినయ్ సార్. ఫోటోగ్రఫీ బాగుంది. ఓకే సూపర్ సార్. అది డైరెక్టర్ తెలుసు, హుసేన్. ఓకే ఇంకొంచెం ఆపుతా చూడండి. సో సార్ ఎలా ఉంది సార్? బాగుంది. ఇంక బయలుదేరండి. అదేంటి సార్, ఏమైనా మాట్లాడతారా కానీ? ఏం మాట్లాడాలి, మొత్తం మాట్లాడించావు కదా, నిజాలు బయలుదేరి సార్. అలా కాదు సార్, ఒక్క టూ వర్డ్స్. ఓకే సో M2 వెరీ నైస్. సో నా బేసిక్ స్క్రిప్ట్ బాగా తెలుసు హుసేన్. మా యూనో షార్ట్ ఫిల్మ్స్ అని కూడా చాలా యూట్యూబ్లో కానీ అన్నింటిలో కానీ యూనో పీపుల్ ఆర్ రియలీ లైక్ ఇట్. సో నాకు కూడా చూసి నేను ఇంప్రెస్ అయ్యాను అనమాట. ఈ సినిమా తప్పకుండా యూత్కి అపీలింగ్గా ఉంటుంది. అండ్ ఐ థింక్ హోల్ ఫ్యామిలీ కమ్ టు ద థియేటర్ సినిమా తీసుకుంది. ఇట్ హాస్ ఆల్ ది ఎలిమెంట్స్ అండ్ ఐ రియలీ లైక్ ది ఫోటోగ్రఫీ. పేరు చాలా బాగుంది. సో ఐ విష్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఐ థింక్ సినిమాలో ఇట్ హ్యాస్ ఆల్ ది ఎలిమెంట్స్ లైక్ లవ్, ఫ్రెండ్షిప్, ఎమోషన్ అండ్ ఒక మంచి ఫీల్ తో బయటకు వస్తారని చూసిన అనిపించింది. ట్రైలర్ చూసిన వెంటనే సో తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి ఇలాంటి సినిమా ఎక్స్పెషల్ ఫిల్మ్స్ లైక్ దిస్ షుడ్ డూ వెల్ బికాస్ తెలుగు సినిమా ఇస్ చేంజింగ్. పీపుల్ ఆర్ లైకింగ్ న్యూ టాలెంట్, పీపుల్ ఆర్ లైకింగ్ న్యూ ఫిల్మ్స్. సో ఐ హోప్ దిస్ ఫిల్మ్ విల్ బికమ్ హ్యూజ్ సక్సెస్ అండ్ హుసేన్ ఎక్స్పెషల్లీ గివ్స్ అ బిగ్ బిగ్ బ్రేక్. తనకు ఆల్రెడీ నాన్న ప్రేమతో లాంటి ఒక మంచి సినిమాకి గివన్ ది సమ్ ఇంప్రూవ్స్ ఆఫ్ హౌ ది స్క్రిప్ట్ రైటింగ్ సుమారు కదా. సో అలాంటి ఒక మంచి ఫిల్మ్ ఏంటంటే ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇస్తే హ్యాపీగా ఉంటుంది అనుకున్నాను కానీ ఇంత హరాస్మెంట్ అనుకోలేదురా. దట్స్ ఇట్, లెట్స్ టేక్ ఎ బ్రేక్. అందమైన అమ్మాయిని చూస్తే కాదురా, చూడకపోతే తప్పు. Bye.